గడిచిన వారం రోజులుగా వరద ముంపులో ఉన్న కే గంగవరం మండలం కోటిపల్లి తదితర లంక గ్రామంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను అందజేశామని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. లంకలో ఉన్న పశువులను ఏటికటకు చేర్చి వాటికి కావాల్సిన పశువుల దానాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 4642 పశువులకు కావాల్సిన 67 మెట్రిక్ టన్నుల దానాను మరియు ఎండి ప్రసుగ్రాసాన్ని సుమారు 11 లక్షలు విలువ చేసే పశువుల దానాను రైతులకు అందజేశామని అన్నారు. మంత్రి వేణు మాట్లాడుతూ వరద కారణంగా ముంపుకురైన లంక ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ వారికి కావాల్సిన బియ్యం, పాలు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. అన్ని సౌకర్యాలు ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తూ వరద బాధితులను ఆదుకోవడం జరుగుతుందని, అలాగే పేదవారిని ఏ కష్టం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరని అన్నారు. గడిచిన వారం రోజులుగా వచ్చినటువంటి వరదలకి కోటిపల్లి పరిసర గ్రామాల్లో కే గంగవరానికి సంబంధించినటువంటి గ్రామాల్లో 4642 పశువులు లంక గ్రామాల్లో ఉన్నటువంటి పశువుల్ని ఒడ్డుకి చేర్చడం, ఈ రైతులందర్నీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆదుకోవడం కోసం సుమారుగా 67 మెట్రిక్ టన్నుల పశు దానా, పశువుల దానా 67 మెట్రిక్ టన్నుల పశువుల దానా 11 లక్షల రూపాయలు విలువైనటువంటి పశువుల దానాన్ని, దానితో పాటుగా ఎండుగడ్డి ఎండుగడ్డిని కూడా వారందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే ప్రజలు ఆపదలో ఉన్నారు, వారికి పశు సంపద ఉంది, వాళ్ళ ఆకలి తీర్చడం కోసం గత గడిచినటువంటి 5 రోజులు 6 రోజులుగా ఎవరైతే పునరావాస కేంద్రాలకి వచ్చిన వారు ఉన్నారో రాని వారు ఉన్నారో అందరికీ కూడా 2 పూటల భోజన వసతి ఏర్పాటు చేయటం, దానితో పాటు 25 కేజీలు బియ్యం, 1 కేజీ దాల్, 1 కేజీ నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పాల ప్యాకెట్లు, టమాటాలు ఇవన్నీ కూడా సరఫరా చేశాం. ఈరోజు గతంలో మొన్న 3 రోజుల నుంచి కూడా ఈ సప్లై జరుగుతుంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశాను. ప్రధానంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకున్నటువంటి సంపద రక్షణకి అవసరాన్ని గుర్తించి, పశువులకు దానా అవసరం, ఆ అవసరాన్ని గుర్తించి వాళ్ళ 10 లక్షల రూపాయలు విలువైనటువంటి 11 లక్షల రూపాయలు విలువైనటువంటి పశు దానాన్ని సరఫరా చేయటం, కోటిపల్లి పరిసరాల్లో ఉన్నటువంటి 4700 సుమారుగా కోట గాని కోళ్ళ గాని 4700 పశువుల దానా సప్లై చేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అందరూ గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ఆలోచన చేస్తూ వాటి పరిష్కార మార్గాల్ని వారు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి అన్ని అవసరాలు తీర్చడానికి ముందుకొస్తున్నటువంటి తరుణంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని ఏదో విధంగా బబ్బి పెట్టాలి, రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని గమనించమని మీవాడిగా సుమారుగా వరదలు వచ్చిన ప్రతిరోజు 1-2 రోజులు తప్ప ప్రతిరోజు నేను కోటిపల్లి గ్రామాన్ని సందర్శించాను. మీవాడిగా మీకోసం మీ కష్టంలో ఉన్నాను అని అంటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ చెప్పక్కల. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పేద ప్రజలకు, రైతులకు, ఇంకా అనేక అణగారి వర్గం వారికి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అంటే వరదల వల్ల నష్టపోయిన ఏజీగా మత్స్యకారి కాలనీకి కానీ, రైతులకు కానీ, అందరికీ ఇటువంటి అవసరతలను గుర్తించి మినిస్టర్ గారి ద్వారా ఆ వసతులు ప్రతిరోజు ఎక్కువప్పుడు సమీక్షించి అవసరం తీరుస్తున్నారు. అందుని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు, మినిస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు, లోకల్ లీడర్ అయినటువంటి పప్పుల శ్రీనుబాబు గారికి, పంచాయతీ పాలవర్గం వారికి అందరికీ ప్రత్యేక వందనాలు.